హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ నైన్స్ ఎక్స్ట్రా ఐపీఎల్. నిన్నటి ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ ముంబై వర్సెస్ పంజాబ్లో ఎట్టకేలక ముంబై గెలిచింది. ఎందుకు ఎట్టకేలక అంటున్నానంటే మూడు వరుస ఓటమిల తర్వాత అట్లాస్ట్ ముంబై గెలిచింది. అది కూడా ఫెయిల్యూర్స్తో సతమతం అయిపోతా ఉన్న మిడిల్ ఆర్డర్లో, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మెరిశాడు, పొలాడ్ కూడా బాగా ఆడాడు, అండ్ ఆఫ్ కోర్స్ బుమ్రా తోడయ్యాడు. కాబట్టి ఈ కాంబోతోటి ముంబై ఎట్టకేలక బయటపడింది, పంజాబ్ మీద గెలుపును సాధించింది. ఈ మ్యాచ్పై రాకేష్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. రాకేష్, ఒక ఏమంటారు మన అదృష్టం లేని టీం అంటూ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ముంబై కాకుండా క్రిస్ గేల్స్ ఆడే, అంటే ఐ మీన్ కేఎల్ రాహుల్ ఆడే పంజాబ్ అని చెప్పి. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళు ఓడిపోతున్న ప్రతి మ్యాచ్ చాలా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ వరకు తీసుకొస్తున్నారు, ఓడిపోతున్నారు. లో స్కోరింగ్ గేమ్లో కూడా ముంబైని కట్టడి చేశారు, తొందరగా వికెట్లు తీసుకున్నారు. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఫామ్లో లేని హార్దిక్ పాండ్యా అండ్ కైరన్ పోలార్డ్ వచ్చి మ్యాచ్ని వాళ్ళ చేతుల్లోనే తీసుకెళ్ళి, నో బడీ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. హార్దిక్ పాండ్యా షార్ట్స్ చూసినట్టు ఒక డీప్ స్క్వేర్ లెగ్ మీద ఒక బ్యూటిఫుల్ సిక్సర్. ఇప్పుడు డెఫినెట్గా ఇండియన్ టీం ఎవరైతే ప్రీవియస్గా హార్దిక్ పాండ్యాని ఎందుకు తీసుకున్నారు, అసలు తను ఫిట్గా ఉండడా లేదా, వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చిన టైం. ఆన్ ద అదర్ హ్యాండ్ కైరన్ పోలార్డ్ కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా వాళ్ళు ఏదైతే ఆ మిడిల్ ఆర్డర్ నుండి సతమతం అవుతున్నారో, ఆ మిడిల్ ఆర్డర్లో బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చింది. మనం నిన్నటి ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ఇషాన్ కిషన్ అండ్ సూర్య కుమార్ యాదవ్ వీళ్ళలో చేంజెస్ ఉంటాయని. అండ్ ఇషాన్ కిషన్ తివారీ కూడా నిన్న మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకంటే క్విక్గా అవుట్ అయిన తర్వాత ఈవెన్ ఆ పువర్ ఫామ్, ఎవరిది సూర్యకుమార్ యాదవ్ స్కైది పువర్ ఫామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 5-6 ఇన్నింగ్స్లో ఐ డోంట్ థింక్ హీ హెస్ క్రాస్డ్ సింగిల్ డిజిట్, అంటే డబుల్ డిజిట్ స్కోరే చేయలేదు. సో అదొక్కటి మినహాయిస్తే మిగతా ప్లేయర్స్ విషయంలో వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఉన్న దాని నుండి బయటపడారు. ఎవరు? కైరన్ పోలార్డ్ అండ్ హార్దిక్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. సో డెఫినెట్గా ముంబైకి ఇది ఒక పాజిటివ్ అంశం, వాళ్ళిద్దరు ఫామ్ లో. ముంబై ఫైనల్ 11 ఓడిపోతున్నా కూడా మార్చారు, మార్చేష్ గారు గతంలో కూడా చెప్పారు, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, నిన్న మాట్లాడుకున్నాం. బట్ వేరేజ్ వాళ్ళ అనివార్య పరిస్థితుల్లో నిన్న ఇషాన్ కిషన్ బదులు తివారీ తీసుకురావాల్సి వచ్చింది, అండ్ ఇట్స్ వెంట్ ఆఫ్ వెల్, ఇట్స్ వర్క్డ్ వెల్. ప్రీవియస్ గేమ్స్ లో కూడా చూడండి, సౌరవ్ తివారీ ఆడింది సెకండ్ లెగ్ లో, ఫస్ట్ గేమ్ లో సౌరవ్ తివారీ ఆడింది, 50 రన్స్ చేసిండు. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్లో కూడా ఇషాన్ కిషన్ కంటే ముందు సౌరవ్ తివారీ ఆడింది, తన ఇంజరీ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. సో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, కొంచెం హెవీ బాడీ, ఆ ఫిట్నెస్ ఇష్యూస్ ఉంటాయి. అదర్వైజ్ ఇన్ఫాక్ట్ చాలా మందికి తెలియదు సౌరవ్ తివారీ ఇండియన్ టీమ్ కూడా ఆడిండు. యా, సో అది వాళ్ళకి వర్కౌట్ అయింది నిన్న ఆ ఒక్క చేంజ్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా అండ్ ఆల్ దీస్ గైస్ బౌల్డ్ వెల్. సో ఓవరాల్గా ఆ మిడిల్ ఆర్డర్ ఏదైతే ప్రాబ్లం ఉండేనో వీళ్ళిద్దరు రూపంలో కొంచెం సాల్వ్ అయింది అని చెప్పొచ్చు. బట్ యు నెవర్ నో నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారో కూడా చూడాల్సింది. ఇన్ఫాక్ట్ హైయెస్ట్ ఐపీఎల్ టోర్నీస్ గెలుచుకున్న టీం ముంబై, అండ్ లాస్ట్ 2 times కన్సెక్యూటివ్లీ గెలిచారు. బట్ వేరాజ్ ఈసారి అదే టీం ఆల్మోస్ట్ పెద్దగా చేంజెస్ ఏం లేకపోయినా వాళ్ళ టీంలో వరుస ఓటములు చెవి చూస్తూ వస్తున్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్ టీం అనుకుంటూ వచ్చాము, కానీ వాళ్ళకంటే అన్ఫార్చునేట్ టీం రాకేష్ షెట్టి ఈజ్ పంజాబ్. సో పంజాబ్కి ఇంకా కోలుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది? ఛాన్సెస్ వెరీ స్లిమ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినా కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం ఏంటి, కేఎల్ రాహుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తన బ్యాటింగ్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ చేస్తే తన బ్యాటింగ్ అప్రోచ్ డిఫరెంట్. కానీ సెకండ్కి ఇష్టపడుతుంది సెకండ్ బ్యాటింగ్ చేయడం, బికాస్ హీ నోస్ ద టార్గెట్. సో నిన్న పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది వెరీ లో స్కోర్, 120 ఆల్ రన్స్. ప్రీవియస్ గేమ్లో ఎవరు సేమ్ టీమ్ పంజాబ్తో ఆడినప్పుడు దే రెస్ట్రిక్టెడ్ ఎవరు సన్ రైజర్స్తో ఆడినప్పుడు. సో అదే లో స్కోర్, మరి వీళ్ళు ఏమైనా రెస్ట్రిక్ట్ చేస్తారా, మ్యాచ్ని గెలవగలుగుతారా అని అనుకున్నాం. బట్ ముంబై outplayed Punjab in that game. Okay, so that's the scenario of Punjab right now. So వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా టాప్ టేబుల్లో, టాప్ 4లోకి రావడానికి, క్వాలిఫై అవ్వడానికి? సో అవకాశాలు మృగ్యమైపోయినట్టుగా స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తోంది. బట్ ఉన్న మ్యాచ్ల్లో ఎక్స్ట్రాడినరీ అన్ని మ్యాచ్లు గెలిచేసి అది కూడా సూపర్ రన్ రేట్ వస్తే తప్పితే వాళ్ళు ఫైట్ చేయలేరు రావడానికి. సూపర్ రన్ రేట్ తో పాటు వేరే టీమ్స్ మీద కూడా ఆధారపడాలి, వేరే టీమ్స్ లూజ్ అవ్వాలి. అది కూడా ఆల్రెడీ ఇప్పుడు ఫైట్ చేస్తా ఉన్న కోల్కతా అండ్ ముంబై లూజ్ అవ్వాలి. నిన్న సన్ రైజర్స్ గెలిచిన తర్వాత మనం స్టాటిస్టిక్స్, అంటే వేరే టీమ్స్ కూడా ఇవి మనం రిలేట్ చేసుకోవచ్చు. నిన్న సన్ రైజర్స్ గెలిచిన తర్వాత మిగతా టీమ్స్ ఏవైతే బాటమ్ 4లో ఉన్నాయో ఆ 4 teams లో అన్ని టీమ్స్ కూడా ఒక్కొక్క మ్యాచ్ గెలిచి మిగతా మ్యాచెస్ అన్ని ఓడిపోతే సన్ రైజర్స్కి ప్లే ఆఫ్స్కి అవకాశం ఉంటుంది. సో సేమ్ సిట్యువేషన్ ఇప్పుడు ఈ మిగతా కపుల్ ఆఫ్ టీమ్స్కి, రాజస్థాన్కి కానీ పంజాబ్ కింగ్స్ కానీ. సో ఆ 4th spot పోటీ ఏదంటే కేకేఆర్ అండ్ ముంబై మధ్య ఎక్కువ కనిపిస్తుంది. అద్భుతం జరిగితే తప్పితే పంజాబ్ రాజస్థాన్ పైకి వచ్చారు. రాజస్థాన్కి ఇక్కడ ఆల్మోస్ట్ లేనట్టే, ఇవాళ మ్యాచ్లో రాజస్థాన్ కనుక ఓడిపోతే ఇంకా లైక్ హైదరాబాద్ కూడా బయటకు వచ్చేసినట్టుగానే చూడాలి. బట్ వేరాజ్ పంజాబ్ ఇంకా ఫైట్ చేస్తుందని అనుకుంటున్నారా టేబుల్ 4లోకి రావడానికి? పంజాబ్కి ఎంత శాతం అవకాశాలు ఉన్నాయి, మీరేం ఫీల్ అవుతున్నారు, మీ కమెంట్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూస్తూనే ఉండండి టీవీ 9.